జీజీహెచ్లో చికిత్స పొందుతున్న సత్తెనపల్లి బాధితురాలు ఫాతిమాని ఈరోజు రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ మేరకు నిందితుణ్ణి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. మహిళలపై దాడులు జరగకుండా ఉండేందుకు దిశ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తామని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ మేరకు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న సత్తెనపల్లి బాధితురాలు ఫాతిమాని శుక్రవారం ఆమె పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఫాతిమా త్వరగా కోలుకునే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. గత కొన్నేళ్ల నుండి ఫాతిమా తులసీరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారని, అయితే అనుమానంతో కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, ప్రత్యేక పోలీస్ టీంల ద్వారా గాలించి త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. నిందితుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా చెప్తూ ఉన్నారు, నిన్న దాదాపు 5 గంటల పాటు డాక్టర్లందరూ కూడా శ్రమపడి ఆ పాపకి కొంచెం శస్త్రచికిత్స చేశారు. ధైర్యంగా ఉంది అని పాప చెప్పొచ్చు. ఆమె మాట్లాడలేకపోయినప్పటికీ కూడా ముఖ కవళికలతోటి తన ఎక్స్ప్రెషన్స్ ధైర్యం చెప్పాం. మేము కూడా డాక్టర్లుగా మేముగా అందరం కూడా అమ్మాయికి ధైర్యం చెప్పాం. కోలుకోవాలని చెప్పి అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థించాం. తప్పనిసరిగా అమ్మాయి కోలుకుంటుంది, కానీ ఆడపిల్లల పట్ల ఇంత అమానుష్యంగా ప్రవర్తించేటటువంటి వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలనేటటువంటిది మరొకసారి ఈరోజు మనందరం కూడా అనుకుంటున్నటువంటి విషయం. తొందరలోనే అతను పారిపోయాడు, కత్తితో పొడిచాడు, భయపడ్డాడో మరి ఇంకా మరొక దీని ముందుగానే పక్కా ప్లాన్తో చేశాడో అతను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసు విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దర్యాప్తు అధికారులతో ఇప్పుడే మాట్లాడడం కూడా జరిగింది. అతన్ని పట్టుకోవడం కోసం అతని బంధువులతోటి సహా పోలీసులు ఎదుగుతున్నారు. తొందరలోనే కొన్ని గంటల వ్యవధిలోనే అతన్ని పట్టుకుంటారు. ఖచ్చితంగా అతనికి కఠినమైనటువంటి శిక్ష పడుతుంది.